హే శ్రీరామ్, ఈరోజు మనం ఒక మంచి దేవాలయానికి వచ్చామండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, శ్రీరామ్ దాసు బందీకానిలో పడ్డప్పుడు స్వయంగా శ్రీరాముడు వచ్చి శ్రీరామ్ దాసుని విడిపించడం కోసం ఇక్కడ ఈ దేవాలయంలో కొంత టైము స్వేద తీరారంట అని పురాణ కథలు చెప్తున్నాయి. ఈ దేవాలయం ఎక్కడుందంటే మనకి బాపుఘాట్లో ఉందన్నమాట. శ్రీరాముడు దేవాలయంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. చాలా ప్రత్యేకత ఉందండి ఈ దేవాలయానికి. వెళ్ళి చూద్దాం రండి. ఈ దేవాలయం అడ్రస్ ఎక్కడంటే, మనకి మహిదీపట్నం నుండి చిలుకూరు వెళ్ళే హైవే రోడ్డు పక్కనే, చూస్తున్నారు కదా, హైవే రోడ్డు పక్కనే ఉందన్నమాట ఈ టెంపుల్. బాపు ఘాట్ అంటారు. చూద్దాం రండి లోపల టెంపుల్ ఏ విధంగా ఉందో. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, రేపు 2022వ తారీఖు నాడు అయోధ్యలో బాలశ్రీరాముని ప్రతిష్టాపన ఉంది కదా, మనందరికీ తెలుసు ఆ విషయం, మనందరికీ తెలుసు కదా. అక్కడ వరకు, అయోధ్య వరకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడ ఈ రామాలయానికి కూడా మనం వచ్చి దర్శించుకోవచ్చని ఒక విశేషం వల్ల నేను ఈ టెంపుల్ వీడియో తీసి చూపించడం జరుగుతుందండి మీ అందరికీ కూడా. మనకి హైదరాబాద్లో ఉన్న బాపుఘాట్లో ఉన్న మీసాల రామయ్య స్వామి ఆలయం లోపలికి వెళ్ళడం పదండి. లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయి, ఎదురుగా ద్వయస్తంభం ఉంటుంది. మన లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టే వినాయకుడి గుడి ఉందన్నమాట. ఆ పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడు, తర్వాత పంచముఖి ఆంజనేయ స్వామి, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. లక్ష్మీ నరసింహ స్వామి, సెంచు లక్ష్మి, ఆదిలక్ష్మి సమేతంగా ఉన్నారు. మీసాల రామయ్య స్వామి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. ఇది సెకండ్ భద్రాచలము అని కూడా అంటారండి ఈ దేవాలయాన్ని. ఎందుకు సెకండ్ భద్రాచలం అని అంటారంటే, మనకి శబరి కోరిక మేరకు శ్రీరామ్ దాసు మనకి భద్రాచలంలో దేవాలయం కట్టించారు. అందరికీ తెలిసిన విషయమే కదండి. ఈ తానీషా మహారాజు హయాంలో ఉన్నప్పుడు తహసీలన్నీ వసూలు చేసి, ఇదిగోండి ఇదే వినాయకుడు స్వామి, దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాం నమో విఘ్నేశ్వరాయ నమః. అలాగా తహసీలన్నీ వసూలు చేసి భద్రాచలంలో ఆలయం కట్టించారు కదా, ఈ తహసీల్ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి భద్రాచలంలో ఆలయం కట్టించావని చెప్పేసి తానీషా మహారాజు బంధించారు కదా శ్రీరామ్ దాసుని. బంధించి గోల్కొండ కోటలో ఆయన కారాగ్రహం కూడా మనం చూడొచ్చు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామ్ దాసుని బంధించిన కారాగ్రహం. అప్పుడు స్వామివారు శ్రీరాముడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో, ఈ దేవాలయం కట్టించిన ప్లేస్లో కొంత టైం ఇక్కడ స్వేద తీరారంట స్వామివారు. స్వేద తీరి ఆ తర్వాత తానీషా మహారాజు దగ్గరికి వెళ్ళి అతనికి రామ మాడల్ రూపంలో ఆ డబ్బంతా ఇచ్చి ఆ అప్పు తీర్చారట. తీర్చి అప్పుడు శ్రీరామ్ దాసుని కారాగ్రహం నుంచి విడిపించారు స్వయంగా శ్రీరాముడు. ఆలయానికి వచ్చి కొంత టైం ఇక్కడ ఉన్నారని, స్వామివారు ఉండి ఇక్కడ మీసాల రామయ్యగా అంటే మనిషి రూపంలో వచ్చారట. వచ్చి తానీషా మహారాజ్ దగ్గరికి వెళ్ళారట, వెళ్ళి అప్పు తీర్చారట. అందుకని మీసాలతోటి వచ్చారని మీసాల రామయ్య అని ఇక్కడ ఈ స్వామివారి పేరు. కానీ తానీషా మహారాజుకి అప్పు తీర్చారు కదా, అందుకని ఆ అప్పులు బాధలు అన్ని తీరుతాయని ఇక్కడ 108 ప్రదక్షిణాలు ఈ స్వామి ఆలయము చుట్టూ తిరిగిన వాళ్ళకి అప్పులు బాధలు కూడా తీరుతాయని కొంతమంది చెప్తూ ఉన్నారు.
ఆ రామమాడలు, ఆ కాలంలో ఉన్న రామమాడలు కూడా ఇక్కడ స్వామివారి కింద కొన్ని రామమాడలు కూడా ఉన్నాయని ఒక కథనం ప్రకారం చెప్పారండి. ఇదండి పంచముఖి ఆంజనేయ స్వామి. ఇక్కడ ఈ పక్కనే మనకి గోశాల కూడా ఉంది. గోసేవ చేసుకునేవాళ్ళు ఇక్కడ గోసేవ కూడా చేసుకోవచ్చండి. చాలా గోవులు, లేగలు అన్నీ ఉన్నాయి. ఇదండి నాగవల్లి వృక్షం. అవి నాగవల్లి కాయలు. మీకు అందరికి తెలుసు కదా, నాగవల్లి ఫ్లవర్స్ కూడా ఇట్లా నాగపడిగల్లాగా ఉంటాయి. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా నల్లు దిక్కులు పెట్టారు, అక్కడ నాగపడిగలు పెట్టారనమాట. ఇవేనన్నమాట స్వామి. చూడండి గోశాల, చాలా గోవులు ఉన్నాయండి. గోగ్రాసం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇవ్వచ్చండి. అదిగోండి తెల్ల గుర్రం. ఇక్కడ కొన్ని ఉపాలయాలు ఉన్నాయండి. అన్ని విగ్రహాలు పెట్టి ఇక్కడ ఒకే గుడిలో ఉన్నాయన్నమాట. స్ఫటికలింగం శివుడిది, అటుపక్క దుర్గమ్మ, ఇటుపక్క స్వామి శివుడిది విగ్రహం లాగా ఉంది. ఇది స్ఫటికలింగం. అక్కడే చిన్నది మనకి సాయిబాబా, ఇంకా అన్ని స్వాములను, మా అందరి స్వాములను అయితే అక్కడ ఉంచారనమాట. ఇక్కడ స్వయంగా అభిషేకం చేసుకోవడానికి శివలింగం కూడా ఏర్పాటు చేశారు. ఎవరి పాటికి వాళ్ళు అలాగా జలాభిషేకం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ నిర్మించారండి శివుణ్ణి. ఆ పక్కనే బిల్వ వృక్షం కూడా ఉంది. పూజలు స్వయంగా చేసుకోవచ్చు శివుడికి ఈ ఆలయంలో. అనుకోండి అక్కడ శివాభిషేకం అయిపోయిన తర్వాత ఆ ఎదురుగానే వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఈ స్వామివారికి కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా, ఆ రోజు కూడా చాలామంది భక్తులు తండోపతండాలుగా వచ్చి పూజలన్నీ భారీ ఎత్తున ఘనంగా నిర్వహిస్తారండి. స్వామివారు చూడండి ఎంత నిలువెత్తునున్నారో. నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఆలవేల మంగమ్మ తల్లి, పద్మావతి మాత, శ్రీదేవి దేవి మాతాకే జై. ఇదిగోండి ఈ స్వామివారి గుడి చుట్టూ కూడా స్వామివారి దశావతారాలు ఈ విధంగా ఉన్నాయి ఆ గోడ మీద. తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి, చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేతంగా. ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరో గురూజీ గుడి కూడా ఈ విధంగా ఉందండి. అక్కడ అన్ని శీలలు గుచ్చి హంపసైనలాగా ఉంది స్వామీజీ. మాకు బాగా అర్థం కావట్లేదు ఈ స్వామీజీ ఎవరనేది. మీకేమైనా తెలిస్తే మాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా అటు నుంచి ఇప్పుడు వెళ్ళేది రాములవారి టెంపుల్ అన్నమాట. శ్రీ మీసాల రామయ్య స్వామి దేవాలయం ఇది. సీతారామ లక్ష్మణ స్వామి సమేతంగా ఇక్కడ ఉన్నారండి స్వామివారు. అదిగోండి మీసాలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఈయనే మీసాల రామయ్య అని అంటారు. స్వామి ఇక్కడ స్వయంగా మీసాలతోటి మనిషి రూపంలో వచ్చి విడిపించారు కదా ఆ స్వామిని. ఈ అమ్మే చెప్తున్నారు మనిషి రూపంలో వచ్చి విడిపించారు రామదాసుని, అందుకే అప్పుల బాధలు కూడా తీరుతాయి అని చెప్పింది ఆ పెద్ద ఆవిడే చెప్పారండి. ఎదురుగా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాను అంటే ధ్వజస్తంభానికి అనుకొని హనుమాన్ ఉన్నారు. అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో
ఇట్లా రామపాదం లాగా ఒకటి పైకి తేలుతూ ఉంటుంది. ఇదివరకు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నాకు చెప్పారు స్వయంగా, అది రాముల వారి పాదము శ్రీరామదాసుని బందీకానం నుంచి విడిపించడానికి ఇక్కడ పాదం పెట్టారు స్వామివారు, ఆ పాదముద్రిక అది అని చెప్పారు. కొందరేమో అది ఒక స్టోన్ పైకి తేలేదంటున్నారు. ఏదనేది నాకు అంత తెలియదు, అలా చెప్తుంటే ఉంటున్నాను. అదన్నమాట ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడికి వచ్చినట్లయితే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ శ్రీరాముని గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి అప్పుల బాధలు కూడా తీరుతాయని చెప్పారండి. ఇది చూసారా చాలా ప్రాచీనమైన దేవాలయం అని మొత్తం ఆ రాతి కట్టుబడే అర్థమవుతుంది కదా మనకి. ఈ బయట ఇప్పుడిప్పుడు టైల్స్ అట్లా చేశారు కానీ అది మొత్తం కూడా ఒకప్పుడు రాతి కట్టుబడి లాగానే ఉందండి. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి.